Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ప్రముఖుడి నుంచి వైసీపీకి ఎలక్షన్ ఫండ్. రాజకీయ పార్టీలకు వ్యాపారవేత్తలు ఎన్నికల ఫండ్ ఇవ్వడం అనేది మన దేశంలో 1950వ దశకం నుంచే నడుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలకు కాస్త ఎక్కువగా విరాళాలు వస్తూ ఉంటాయి. అదే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కాస్త తక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికలలో ఓ ట్విస్ట్ జోడు చేసుకుందని తెలుస్తోంది. ఇక్కడ అధికార వైసీపీకి విపక్ష టీడీపీకి చెందిన ఓ టాప్ లీడర్ ఎన్నికల విరాళం భారీ ఎత్తున ఇచ్చాడట. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చనీయాంశంగా మారింది. ఆ టీడీపీకి చెందిన సదరు టాప్ లీడర్ చంద్రబాబు హయాంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. దీంతోపాటు ఆయన పెద్ద వ్యాపారవేత్తే. అయితే ఆయన పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్గా ఉండడం లేదు. దీంతో చంద్రబాబు ఆయన అధికారాన్ని కట్ చేసి పడేశారు. ఆయన స్థానంలో మరో నేతకు అక్కడ పగ్గాలు ఇచ్చేశారు. ఇక ఇప్పుడు సదరు మాజీ మంత్రి ఇప్పుడు తన వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే క్రమంలోనే అధికార పార్టీతో లాలూచీ పడ్డారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సదరు నేత ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎన్నికలకు ఫండ్ ఇవ్వడం ఏంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఆయన బాధలు ఆయనకున్నాయట. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల వ్యాపారాలను గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అధికార పార్టీ కోసం ఎన్నికల ఫండ్ ఇస్తున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.